తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందుకు వచ్చింది సార్. అదే సార్, అక్కడ చంద్రబాబుని అర్ధరాత్రి అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇక్కడ మిమ్మల్ని మీలాంటి వాళ్ళందరినీ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు, బస్సులు ఆపేశారు, ఏంటంటారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య, చాలా హేయమైన చర్య. ఈరోజు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడమే, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేయడమే కాదు, దేశ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఎవరు సార్ మాట్లాడుతున్న గట్టిగా? ఏ రోజు కూడా హింసా రాజకీయాలకు కానీ లేకపోతే ఈ కక్షపూరితమైన చర్యలకు కానీ పాల్పడకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అందించిన ఒక గొప్ప సీనియర్ నాయకుడు. అటువంటి ఒక ప్రజానాయకుడు ప్రజల మధ్య గత 5 తారీఖు నుంచి కూడా రాయలసీమ జిల్లాల్లో పర్యటనలో ఉండగా అర్ధరాత్రి ఈ హైడ్రామా చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసి అరెస్ట్ చేయడం చాలా దారుణమైన చర్య. ఇదైతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం, ఆయన ఎలాగైతే ఆర్థిక నేరాల్లో వాటిల్లో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, నేను ఒక్కడే ఎందుకు జైల్లో ఉండాలి, లేకపోతే ఒక్కడే ఎందుకు అరెస్ట్ కావాలి, చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి అనే ఒక కేవలం ఆయన దీన్ని చేయడం కోసం ఈరోజు ఈ చర్య తీసుకున్నారని మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 4 సంవత్సరాల మరి దాని మీద ఏమి ఎన్నో ఎంక్వైరీ చేశారు, ఎన్నో మరి ఫస్ట్ టైం ఈరోజు నా పేరు కూడా యాడ్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హీట్ తగిలింది, ఎందుకంటే ప్రభుత్వం పోపాతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదో చేయాలి, కేసులు పెట్టాలి అనే ఒక ఆరోపణలు చేయాలని చెప్పి నా పేరు కూడా తీసుకొచ్చారు. నేను ఏ వచ్చాడు సిద్ధంగా ఉన్నాను, నేను కానీ